ఢిల్లీ ప్రభుత్వం వారు ఆయన దూరదర్శన్ డైరెక్టర్ రిటైర్ కాగానే అంతకంటే 4 రెట్లు గొప్పగా ఉండేది ఇద్దరు నారాయణ రెడ్డి గారు సెక్రటరీగా దక్షిణాది దూరదర్శన్ కేంద్రాలు అన్నిటికీ ఒక పర్యవేక్షకుడుగా ఒక మార్గదర్శకుడుగా ఒక సలహాదారుగా నియమించబడడం ఇది చాలా అరుదైనటువంటి పేరు. ఇది అందరూ గమనించలేనటువంటి మొత్తం ఇండియాలోనే భారతదేశంలోనే ఇది మొట్టమొదటిసారిగా ఇలాంటి గౌరవం నరసింహరావు గారు పెరగడం అంటే తెలుగు వారి యొక్క అర్థపూర్వక తాత్కాలికంగా గుర్తింపుగా నేను భావిస్తున్నాను. మరి ఇందాక పెద్ద నారాయణ రెడ్డి గారు నరసింహరావు గారు మాట్లాడిన తర్వాత ఇంకా ఈ సభ యొక్క ప్రత్యేకత గురించి కానీ మీ అందరి యొక్క అభిమానాన్ని గురించి కానీ ఇవాళ వారు జరిగినటువంటి సభ గాన మాధుర్యాన్ని గురించి కానీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పటి మాత్రం నాకు తెలిసింది వస్తున్నప్పుడు వర్షం పడింది, లోపలికి రాగానే ఇంకా పాటల కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పి వాళ్ళు గుర్తెత్తగానే సడన్గా ఆగిపోయింది. ఇక్కడ గానామృతాలు చూస్తూ ఉంటే మేము పాడుగులను మాకెందుకని చెప్పి ఆగిపోయినాయి. అంటే వర్షం కూడా హర్షంతో ఆగిపోయి మేము కూడా వింటాము ఈ గానామృతాన్ని అన్నట్టుగా అనిపించింది. మరి మీరందరూ కూడా ఇద్దరు మామూలు సామాన్యం లేరు, అందరూ ప్రసిద్ధులైన వాళ్ళు, పండితులు, తర్వాత సాహిత్యం పట్ల, మన యొక్క సంగీతం పట్ల, మరి సంప్రదాయం పట్ల ప్రగాఢమైనటువంటి అభిమాన గర్వం కాబట్టి ఇది మామూలు సభగా జరిపలేదు. ఇద్దరు సభగా ఉంది ఇది విజయ నగరంలో జరిగినటువంటి ఒక విజయ సభగా అంటే ప్రత్యేకత గురించి కానీ మీ అందరి యొక్క అభిమానాన్ని గురించి కానీ ఇవాళ వారు జరిపినటువంటి సభ గాన మాధుర్యాన్ని గురించి కానీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పటి మాత్రం నాకు తెలిసింది వస్తున్నప్పుడు వర్షం పడింది, లోపలికి రాగానే ఇంకా పాటల కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పి వాళ్ళు గుర్తెత్తగానే సడన్గా ఆగిపోయింది. ఇక్కడ గానామృతాలు చూస్తూ ఉంటే మేము పాడుగులను మాకెందుకని చెప్పి ఆగిపోయినాయి. అంటే వర్షం కూడా హర్షంతో ఆగిపోయి మేము కూడా వింటాము ఈ గానామృతాన్ని అన్నట్టుగా అనిపించింది. మరి మీరందరూ కూడా ఇద్దరు మామూలు సామాన్యం లేరు, అందరూ ప్రసిద్ధులైన వాళ్ళు, పండితులు, తర్వాత సాహిత్యం పట్ల, మన యొక్క సంగీతం పట్ల, మరి సంప్రదాయం పట్ల ప్రగాఢమైనటువంటి అభిమాన గర్వం కాబట్టి ఇది మామూలు సభగా జరిపలేదు. ఇద్దరు సభగా ఉంది ఇది విజయ నగరంలో జరిగినటువంటి ఒక విజయ సభగా పండిత సభగా వారి సెక్యులేటరీ సభగా అని భావిస్తున్నాను. దీనికి ఇలాంటి ప్రసిద్ధుల వల్లనే చేరొచ్చింది. మేము చాలా దేశాలు తిరిగి చూసాము, చాలా సభలు చూసాము, కానీ ఒక చక్కటి కార్యక్రమం పెట్టినప్పుడు ఇందులో పెద్ద శ్రీనివాస స్వామి గారు ఎవరో లేదు, కేవలం ప్రతిభ గాన మాధుర్యం నిర్మాణం కోసం అంటే ఇది చాలా గొప్ప విశేషమైన భావిస్తున్నాను. తెలుగువారు సంగీతాన్ని సంగీతంగా కళను కళగా గౌరవించి ఆరాధిస్తున్నందుకు నేను మీరందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను.